సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని కోదాడ అభివృద్ధి ప్రధాత శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మికుల సమస్యలను పరిష్కరిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నామన్నారు. కార్మికులకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వృత్తిపరంగా తోడ్పాటును అందిస్తున్నామన్నారు. కార్మికులకు బీమా అందిస్తూ కార్మికుల కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పెండింగ్లో ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. పార్టీలో చేరిన వారు ముదిరెడ్డి నాగిరెడ్డి, ఉల్లెందుల రమణ, పందిపోటు శ్రీకాంత్, గూడేపు వీరబాబు, నాగయ్య బాబు, తొగరు మాధు, శివ, సత్యం, గంగవరపు నరసింహారావు తదితరులు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బాలరాజు, నరసింహారావు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మేకల శ్రీనివాస్, జడ శ్రీనివాస్, భవన నిర్మాణ కార్మికుల జిల్లా గౌరవ అధ్యక్షులు అఫ్జల్, మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, ఎంపీపీ యాతకుల జ్యోతి మధుబాబు, జడ్పీటీసీ భానాల కవిత నాగరాజు, సర్పంచ్ గడ్డ నాగలక్ష్మి, మల్లేష్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.